కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలలో కూరుకుపోయి కళ్ళు కూడా కానరవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరూ కూడా తెలియని విధంగా వాడు వీడు అంటూ మాట్లాడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తెలిపారు. కావలిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఛార్జిషీట్ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని 5 లాంతర్ల సెంటర్ నుంచి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 గేళ్లలో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సాగించిన పాలన తీరుపై బీజేపీ వేసిన ఛార్జిషీటును ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. అనంతరం భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 4 గేళ్లుగా కావలిలో దోపిడీ దౌర్జన్య పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నించిన దళితులు బీసీలపై దాడులు అక్రమ కేసులు బనాయించడం చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న లేఅవుట్లో భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఎమ్మెల్యేకు వత్తాసు పలికే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవినీతికి పాల్పడలేదని కలగోలం ఆలయంలో ఎమ్మెల్యే ఫ్యామిలీతో సహా వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, బీజేపీ రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు అంచిపాకల కమల, రంగారెడ్డి, హనుమారెడ్డి, విష్ణుతేజ, మాధవరావు, కంచర్ల మురళి, పరుసు వెంకటేశ్వర్లు, గుర్రం వెంకటేశ్వర్లు, నూకసాని శ్రీనివాసులు, మామిడి వెంకటేశ్వర్లు, గోపిశెట్టి ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కావలి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ దోపిడీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దోపిడీ మీద ఈ యొక్క అసెంబ్లీలో ఆయన మీద వాళ్ళ ప్రభుత్వం మీద షార్ట్ షీట్ వేయడం జరుగుతూ ఉంది. అయితే మనం ప్రశ్నించామో వాళ్ళ మీద దాడి చేయండి, నిన్న మాట వాడు వీడని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక వీడియో చూశాను నేను. ఆయనకి మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్ రాజు గారు కూడా తెలియని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఉన్నాడంటే ఒకసారి ఆయన అవినీతి ఎంత పెద్ద ఎత్తున చేసి కళ్ళు కనిపించకుండా తెలియకుండా పోయడం మనం అందరం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. అంటే మా రాష్ట్రాధ్యక్షుడు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అవినీతిలో ఉన్నటువంటి ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ జరగాలి. మేము ఇప్పుడు కూడా అసభ్యకరంగా మాట్లాడాల. వాడు అన్న, ఎదవ అన్న, నీచుడు అన్న, మొండ అన్న, మేమెవరం మీలాగా అన్నట్టు అనం. మేము గౌరవంగా ఎమ్మెల్యే గారు, ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఈ కావలని ఇంకనన్నా దోపిడీ ఆపండి, ఈ దుర్మార్గాన్ని ఆపండి అని చెప్పి అంటున్నామే తప్ప మిమ్మల్ని మేము అనడం లేదని చెప్పి మేము సభ్యతో సంస్కారంతో వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి మా పార్టీ అలాంటిది కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు ఇకనైనా అవినీతి నాపండి, అధికారుల మీద ఒత్తిడి ఆపండి, అధికారులు ఇబ్బంది పెట్టద్దు, రాబోయే రోజుల్లో అధికారులు ఏదైతే అవినీతి చేశారో ఆ అధికారులు అందరూ కూడా జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు కూడా మేల్కోవాలని చెప్పి నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నా. 2 లక్షల రూపాయలకి బినామీల పేరు మీద రిజిస్టర్ చేశాడు. 2 లక్షల మీద ఆ యొక్క జగనన్న పొలాలు ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో కొన్నారు. 2 లక్షలు రిజిస్టర్ ఆఫీసులో కావాలని మీరు ఎంక్వైరీ చేయండి విలేకరులు ప్రజలందరూ కూడా. కానీ నెలలోపు 50 లక్షల అమ్ముద్దా ఈ ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుంది, ఎమ్మెల్యేలు ఏ విధంగా దోచుకుంటున్నారు ఒకసారి ఆలోచన. 2 లక్షలేడా ఎవరన్నా ప్రభు ఏమన్నా అయినాయా ఎవరన్నా మీరు చెప్పండి. 2 లక్షలకి 7 కొన్నారు రైతుల దగ్గర బినామీల దగ్గర. 2 లక్షలకు కొని అదే 50 లక్షలకు నెలలో రిజిస్టర్ చేస్తారా? ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయో, ఎంత ఏ అకౌంట్కి డబ్బులు పోయినాయో ఇవన్నీ కూడా అడిగొన్నాం. ఆర్డీఓ గారు అవన్నీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. వదిలే ప్రసక్తి లేదు, మమ్మల్ని మీరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అవినీతి పనులు వెంట అవినీతి పనులు నిలదీసొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఎక్కడ మీ బెదిరింపులకి మీ ఉడతూపులకి భయపడే పార్టీ కాదు. నక్సలైట్లతో టెర్రరిస్టులతో పోరాడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులు లాంటి వాళ్ళు ఎక్కడ కూడా భయపడరని చెప్పి మీ అందరికి కూడా మరి ఒకసారి తెలియజేస్తూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద వెంటనే విచారణ జరపాలి. విజిలెన్స్ ఏదైతే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆయన ఒక విచారణ అడుగుతున్నాం. ఆయన అవినీతి చేయకపోతే ప్రజలందరూ ఓట్లేస్తారు. ఆయన అవినీతి మీద మేము విచారణ చేయమంటున్నాం. ఆ విషయాన్ని నా ముక్కను కాస్త ముఖ్యమంత్రి గారు మీరు పంపించిన ఆయన చూసే పరిస్థితులు లేడు, ఎందుకంటే మిమ్మల్ని కూడా నమ్మడం లేదు. అందువల్ల తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా చేరుస్తారని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీ మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఇసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు.
సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో కే మహేంద్రరెడ్డి ఎంఎస్సీలో 972 మార్కులతో జి శ్రావణి సిఎస్సీలో 967 ఉత్తమ మార్కులు కైవసం జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ ఈఏపీ సెట్ నీట్ కాంపిటీషన్ టాపిక్ వైస్ పరీక్ష ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు అడ్మిషన్లు జరుగుచున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి